వేరి కోస్మెంట్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మా అయ్యప్ప స్వామిల సీజన్ స్టార్ట్ అయింది కదా ఒకవేళ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఇంట్లో ఉంటే ఓకే కొంతమంది ఇవాళ రేపు ఆలయంలో ఉంటున్నారు అయ్యప్పలు ఇంట్లో ఉంటే గనక ఆడవాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటంటే తల్లే గాని భార్య గాని పిల్లలు గాని అయ్యప్ప దీక్ష సాత్వికమైనటువంటి ఉపాసన కాదమ్మా తీవ్రమైంది ఎప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలతో చేయాలి అది తాంత్రికం అని నాకు అనుమానం వచ్చి అడిగాను నేను అవునండి అని చెప్పారు కాకపోతే దాని ఫలితం బాగా ఉంటుంది వాటిల్లో ఉన్న ప్రయోజనం ఏంటంటే ఫలితం చాలా వెంటనే చక్కగా ఉండేటటువంటి చాలా కఠినమైన నియమాలు కదమ్మా కఠినే కఠినమైన నియమాలు పాటించి తీరాల్సిందే లేకపోతే అయ్యప్ప దీక్ష ఎందుకు తీసుకుంటావు ఇంట్లో అయ్యప్ప ఫోటో పెట్టుకుని దండం పెట్టుకుంటే అయిపోలా దీక్ష ఎందుకు తీసుకోవాలి దీక్ష అంటే వేరు మామూలు పూజ అంటే వేరు దీక్ష అంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే అటువంటి వాటిల్లో ప్రధానంగా పాటించాల్సినవి ఏమిటంటే శౌచము అన్నారు శుచిగా ఉండాలి అసలు అయ్యప్ప దీక్ష ఎందుకు పాటిస్తారు అంటే శని యొక్క ప్రభావం తమ మీద లేకుండా ఉండడానికి అందుకని శనికి ప్రీతికరంగా నల్లని వస్త్రాలు ధరిస్తారు శని డిసిప్లినేరియన్ అంటే క్రమశిక్షణలో పెడతాడు నువ్వు పెట్టేది ఏమిటి మేమే క్రమశిక్షణలో ఉంటాము నువ్వు మమ్మల్ని ఏం చెయ్యక్కర్లేదు అని చెప్పి కావలసిన దానికన్నా అధికమైన క్రమశిక్షణలో ఉంటారు అయ్యప్ప స్వాములు కానీ నలుపు రంగు ఏ పూజలో వాడం కదమ్మా అయ్యప్ప స్వామి అంటే వీళ్ళు వాడడం మొదలెట్టాక మనం మానేసాం కానీ అన్ని రంగులు వాడుకోవచ్చు చాలా మందికి ఒక అనుమానం పనికి పనికిరాదు అని అంత పెద్ద పనికిరాకపోవడం ఏం లేదు ఓకే అది కూడా ఒక రంగులాగానే చూడాలంట అంతే నిజం చెప్పాలంటే అదే ఒరిజినల్ కలరు తెలుపు ఏడు రంగుల సమ్మిశ్రమం కదా అని చేత అది వాడకూడదు ఎక్కడా లేదు మనకు ఒక అలవాటు అయిపోయింది సెంటిమెంట్ లాగా సెంటిమెంట్ లాగా అయిపోయిందే తప్ప శాస్త్రంలో ఎక్కడ అట్లాంటిది ఏం లేదు సరే నల్లని వస్త్రాలు శనికి ప్రీతికరం అందువల్ల నల్లని వస్త్రాలు కట్టుకోవడం వల్ల శనేశ్వరుడు అమ్మ నాకు ఇష్టమైన పని చేశారని సంతోషపడతాడు ఆయనకి క్రమశిక్షణ చాలా ఇష్టం గనక కష్టపడడం ఇష్టం గనక ఎవరైనా కష్టపడుతుంటే ఆయన సంతోషపడతాడు గనక తెల్లవారుజామున చన్నీళ్ళ స్నానం చేయడం చెప్పులు వేసుకోకుండా ఉండడం ఇలాంటి నియమాలన్నీ పాటిస్తూ ఉంటారు కఠినమైన మనసు కదమ్మా ఆయన మనసు కఠినం కాదమ్మా మనసు కఠినం అంటే మనసు కఠినమంటే దారిలో పెట్టేటప్పుడు కొంచెం గట్టిగానే ఉండాలి ఇప్పుడు పిల్లలు అల్లరి చేస్తూ మాయ్ అంటుంది అంటే వింటారా అంటే కోపమా కాదు కాదు కదా వాళ్ళు రక్షించడం కోసం చేసినటువంటి పని మెట్టుమించి జారి పడిపోతున్నాడు పెట్ట కూడా లేదక్కడ ఏం గట్టిగా అరవదమ్మా ఆగరా అని అంతే అంతకన్నా ఇంకేం లేదు క్రమశిక్షణలో ఉంటే ఆయనకు చాలా ఇష్టం ఎవరికి బాధ అనిపిస్తుందంటే ఎవరైతే క్రమశిక్షణలో లేరో వాళ్ళందరికీ పాపం ఈయన కష్టం కదా ఈయన కష్టపడుతున్నాడు కదా అనేటటువంటి అనుమానం కలుగుతుంది కనుక ఇలా క్రమశిక్షణాయుతంగా ఉండడానికి కోసం వాళ్ళు దానికి సంబంధించిన పనులే మనకు ఎక్కువ కనపడుతూ ఉంటాయి నియమాలు పాటిస్తూ ఉంటారు ఇలా పాటించడానికి ఇష్టపడితేనే అయ్యప్ప దీక్ష తీసుకోవాలి లేకపోతే తీసుకోకండి కుదరినప్పుడు ఎందుకు తీసుకుంటారు ఒంట్లో బాగున్నప్పుడు తీసుకోం కదా మరి ఇంట్లో ఎట్లా ఉండాలంటే దీనికి అనుకూలమైనటువంటి శౌచం కలిగి ఉండాలి ఇల్లు పాయింట్ నెంబర్ వన్ అంటే ఇంట్లో ఎటువంటి అంటూ కలవకూడదు ఓకే ఎక్కడికన్నా చనిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి వెడితే అసలు వీళ్ళు వెళ్లరు అనుకోకుండా అట్లాంటి సందర్భ పడింది ఏం చేస్తాం మనం వెళ్ళాలని అనుకోకపోయినా జరిగింది అప్పుడు దానికి తగినటువంటి మళ్ళీ అభ్యంగన స్నాన చన్నీళ్లతో స్నానం చేయడం అలాంటివి చేస్తారు అలాగే ఈ బయటికి వెళ్లే కాకుండా ఇంట్లో ఉండే ఉంటాయి మీరు ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి అడిగారు ఆడవాళ్ళకి నెలసరి వస్తుంది ఆ నెలసరి పనికిరాదు ఆయనకి అసలు నెలసరి ఎవరికి పనికిరాదమ్మా దానికి సంబంధించి మనకి వైద్యశాస్త్రంలో చూస్తేనే చాలా దోషాలు కనపడతాయని చెప్తారు ఎన్ని వేల టాక్సిన్స్ ఆ సమయంలో ఒక స్త్రీ శరీరం నుంచి వెలువడతాయని ఆ వెలువడిన కారణంగానే ఆవిడ స్వచ్ఛంగా ఉండి గుండెపోట్లు పెద్దగా రావని చెప్తారు ఆడవాళ్ళకి హార్ట్ అటాక్స్ తక్కువ మగవాళ్లతో పోలిస్తే కారణం ఇదే పైగా అప్పుడు వెలువడేటటువంటి వాయువులు థైమస్ గ్లాండ్ మీద పనిచేస్తాయని థైమస్ గ్లాండ్ ఏమో ఎక్కడ ఉంటుంది అంటే గుండె దగ్గర ఉంటుంది కనుక హృదయ సంబంధమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అని అటువంటి వాయువు సోకకుండా కొంచెం దూరంగా ఉండమని చెప్తారు అది మామూలుగా కూడా చేయాల్సిన పని అటువంటిది మరి ఇప్పుడు చెయ్యొద్దా ఈయన బ్రహ్మచర్య అదే మరి బ్రహ్మచర్యంలోనే ఉంటాను చాలా నియమాలు కావాలి ఏదో మాల ధారణ నియమ అని పాడుతూ ఉంటారు కదా మాల వేసుకున్నారంటే నియమాలు పాలిస్తామని ఒప్పుకోవడం లేకపోతే చెయ్యకండి ఎవరు చేయమన్నారండి అయ్యప్ప ఏమన్నా మీ దగ్గరికి వచ్చి బలవంతంగా నువ్వు దీక్ష చేస్తావా లేదా అని ఏమన్నా దండించాడా మిమ్మల్ని దండించలేదు కదా దండించినప్పుడు ఆయన మామూలుగా నమస్కారం పెట్టుకుని మనం అందరం పెట్టుకున్నట్టే ఆయన కూడా మహానుభావుడు అనుకుందాం దండం పెట్టుకుందాం పూజలు చేద్దాం దీక్ష తీసుకుంటే తీసుకుంటే మాత్రం కనుక ఇంట్లో ఆడవాళ్ళు ఇది గనుక వచ్చినట్టయితే చాలా జాగ్రత్తగా ఇంట్లో ఆ నెలసరి వచ్చినప్పుడు ఇంట్లో తిరగకుండా ఇంట్లో కలపకుండా ఉండాలి ఆ మూడు రోజులు ఎవరిని తగలకుండా ఉండి ఏం లేదండి వీరువా ముట్టుకోలేదండి అంటే వీరువా ముట్టుకోకపోతే ఇంట్లో వేరే ముట్టుకున్నావు కదా అవి ఇవి కలుస్తున్నాయి కదా నేను వెళ్ళట్లేదండి పూజ గదిలోకి అంటే నువ్వు మీ అమ్మని ముట్టుకుంటే మీ అమ్మ పూజ గదిలోకి వెడితే సరైందా పద్ధతి కనుక ఇంతమందిని వాళ్ళని జాగ్రత్తగా ఉండమనే బదులు ఎవరికి ఇబ్బంది వచ్చిందో వాళ్ళు ఎవరిని తగలకుండా పక్కన ఉంటే ఎంత సుఖమైనటువంటి పద్ధతి ఆ రకంగా అది పాటించాలి ఏ రకమైన ఎలాగో బ్రహ్మచర్యం ఎలాగో పాటిస్తారు లేకపోతే కుదరనే కుదరదు ఇంట్లో శుచిగా ఉండడం శుచిగా వండి పెట్టడం ప్రతిరోజు స్నానం చేసి మాత్రమే వంట చేసి మడిగా వంట చేసి పెట్టాలి ఇంట్లో ఉంటే అంతేగాని స్విగ్గీలును జొమాటోలు పెట్టకూడదు వాళ్ళు ఎలా చేస్తారో మనకి తెలియదు ఇంట్లో కూడా స్నానం చేయకుండా వండి పెట్టకూడదు స్నానం చేసి శుచిగానే వండి పెట్టాలి ఎవరెవరైతే అయ్యప్ప దీక్ష తీసుకున్నారో వాళ్ళు సాక్షాత్తో ఇయ్యప్పలే అందుకే ఒకళ్ళనొక్కళ్ళు స్వామి అని పలకరించుకుంటారు ఆడవాళ్ళు కూడా స్వామి అనే పలకరించుకుంటారు అంటే దాన్ని బట్టి మనకేమర్థం అవుతోంది దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళందరూ అయ్యప్ప స్వాములు అయినప్పుడు అయ్యప్ప దగ్గర ఎంత జాగ్రత్తగా మడి ఆచారాలు పాటిస్తామో ఈ స్వాముల దగ్గర కూడా అంతగానూ మడి ఆచారాలు పాటించాల్సిన అవసరం ఉంది దానికి గాను ఇంట్లో శౌచం పాటించాలి ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళొస్తే స్నానం చేసి ఉండాలి బయటికి రాగానే స్నానం చేయటం బట్టలు మార్చుకోవడం లాంటివి చెయ్యాలి ఇంట్లో అల్లం వెల్లుల్లి లాంటివి తినకూడదంటే ఇంకా నాన్ వెజిటేరియన్ అన్నమాట చెప్పక్కర్ల పూర్తిగా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి ఇవన్నీ కుటుంబం అంతా సహకరిస్తే చెయ్యాలి కుటుంబం సహకరించకపోతే వెళ్ళి గుడిలో ఉండండి అంతే అంతే అది బెస్ట్ ఆప్షన్ కదమ్మా బెస్ట్ ఆప్షన్ కానీ ఇల్లు ఏమవుతుంది ఇల్లు చూసుకోవద్దు వీళ్ళు ఉంటారు కదా కుటుంబం అంతా ఆ కుటుంబం వీళ్ళు మేనేజ్ చేయగలిగిన వాళ్ళు చేయలేని వాళ్ళు కూడా ఉంటారు నలభై రోజులు వెళ్ళడానికి రావడానికి కలిపి దరిదాపుల్లో నలభై యాభై రోజులు ఇల్లు లేకుండా ఇల్లు వదిలిపెట్టుంటే ఎట్లా పెళ్లిప్పుడైనా బెటర్ అంటే ఇంటికి వెళ్ళి చూసుకోవాలి గుడిలో ఉన్నా రోజుకోసారి కదా వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళి అందరినీ ముట్టుకోకుండా దూరంగా ఉండాలి అయితే మా ఇంకో డౌట్ కూడా అడుగుతున్నారు మరి ఒకవేళ ఆలయంలోనే ఉన్నాడు అయ్యప్ప అనుకోండి మేము ఇంట్లో కూడా దీపారాధన చేయాల్సిందే నిత్య పూజలు అవి రెగ్యులర్ గా చేయాల్సిందే యథాప్రకారంగా చేసుకోవాలి ఇంట్లో పూజ లేదు దీపం అంటే అసలు ఖండ దీపాలు అవి నాకు తెలిసి అలాంటి అవసరం లేదు ఓకే కాకపోతే ఇంట్లో పూజ నిత్యం చేసుకునే పూజ మాత్రం మానకూడదు అఖండ దీపాలు ఎందుకు పెడతామమ్మా మామూలుగా పెట్టాం కదా నిత్య పూజలు మానద్దు ఇంట్లో లేం కదా అని అనుకుని శుభ్రత అది లేకుండా మాత్రం చూడకూడదు అల్లం వెల్లుల్లి మొత్తం ఫ్యామిలీ అంతా తినకుండానే ఉండాలి అలా ఏం లేదమ్మా ఫ్యామిలీలో ఎవరికి పిల్లలు తింటే ఆయనకి ఏమవుతుంది ఇంట్లో వండకూడదే ఆవిడ తినకూడదు అంటే ఆవిడకు కూడా పుణ్యం కావాలనుకుంటే మరి అక్కర్లేదు అనుకుంటే సరే ఉన్నవాళ్ళు చేస్తే చాలు Thank you so much, Amma. Namaste, Amma.